సో హలో, గుడ్ మార్నింగ్ గాయస్. నేను మీ ఆర్కే. ఈరోజు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేస్తున్నా. ఏమో అట్లా విలేజెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో వీళ్ళు స్టూడెంట్స్ బైక్ మీద వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. రన్నింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇంకా యుద్ధం మొత్తానికైతే ఆర్కే స్టార్ట్ చేసిండు. సో లాంగ్ డిస్టెన్స్ ఈరోజు రన్నింగ్ అయితే మొదలుపెట్టిన. సో హవర్ రన్నింగ్ చేస్తున్నా. సో విలేజెస్ కవర్ చేస్తా వీలైనంత వరకు. క్రాస్ కంట్రీ టైప్ చేస్తున్నా. సో బాడీ ఎట్లా పెట్టినా, ఎట్లా కండిషన్, నా బాడీ ఎలా ఉందనేది మీరు చూడొచ్చు. సో బాడీ టాల్గా నేను తీసుకొని వెళ్తున్నా. సో మెయింటైన్ చేస్తున్నా నా బాడీని అయితే. ఇప్పుడే స్టార్ట్ చేసిన రేస్ మెల్లి వామ్ నుంచి ఇంకా అలా పీక్స్లోకి తీసుకొని వెళ్ళిపోతా. సో ఇప్పుడు నాకు డౌన్ ఉంది, బాడీ కంట్రోల్ చేసుకోవాలి నేను. ఇప్పుడు మళ్ళీ తర్వాత కొద్దిగా హిల్ టైప్ వస్తుంది. సో దాన్ని మెయింటైన్ చేస్తూ ఇంకా నేను మొత్తానికైతే వెళ్ళాలి గాయస్. ఇది ఈరోజు అయితే కాకినాడలో స్టార్ట్ చేసిన రేస్. ఇప్పుడు మనకు పక్క విలేజ్ ఏమొస్తుంది, లేమామిడి. కాకినూర్ లేమామిడి, లేమామిడికి వెళ్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో వ్యూ కూడా మంచిగా ఉంది. సో మొత్తానికైతే సన్లైట్ కూడా వచ్చింది. కొద్దిగా లేట్గా స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు అయితే ఆర్కే ఒక ట్రావెలింగ్ రన్నర్ లాగా మారిపోయిండు మీరు చూడొచ్చు. సో బాడీ అలా మెయింటైన్ చేస్తున్నా, జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. సో లాంగ్ రన్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి, అటు స్పీడ్ కాకుండా ఇటు స్లో కాకుండా. సో కండిషన్ మెయింటైన్ చేస్తూ వెళ్తే లాస్ట్ వరకు మన గమ్యం ఫినిష్ చేయొచ్చు. ఎన్ని కిలోమీటర్స్ అయినా కానీ ఒక ఒక టైమింగ్ని మనం మెయింటైన్ చేయాలి. సో అదన్నట్లు. సో మొత్తానికైతే నా రేస్ అయితే అలా సాగిపోతుంది. సో మీరు చూడొచ్చు ఈ రన్నింగ్ కూడా నేను ఎందుకు కవర్ చేశాను, ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను. సో అని మీరు చూడొచ్చు. మీకు కొద్దిగా రన్నింగ్ స్టైల్ కూడా మీకు అర్థమైతే మీరు కూడా మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మెయిన్ రోడ్డు మీద చేయొద్దు కదా అంటే అవును చేయొద్దు, బట్ ఫిట్లో లేనప్పుడు మనము చేయొచ్చు, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. కానీ డైలీ ప్రాక్టీస్ చేయడం, స్పీడ్ వర్కౌట్స్. కొంతమంది 100 మీటర్స్ కొడతారు రోడ్డు మీద, టక్ 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 అని రోడ్డు మీద నీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, నీ పెయిన్స్ వస్తాయి, మోకాల నొప్పులు వస్తాయి. సో కొంతమంది పదే పదే ఇంకా రోడ్డు మీదనే పడతారు. ఇంకా అట్లా కాకుండా గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ అప్పుడప్పుడు బయటికి క్రాస్ కంట్రీ రోడ్ రన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏముండదు. రోడ్ రన్ చేయడం వల్ల కూడా మంచి పర్ఫార్మెన్సే వస్తుంది. కానీ డైలీ పదే పదే చేయొద్దు, ఇప్పుడే చెప్తున్నాను నేను మళ్ళీ. సో మొత్తానికి అయితే గాయస్ లేమామిడి విలేజ్ వచ్చింది. విలేజ్లోకి ఎంట్రీ అయిపోయినా. సో వీడియో మాత్రం లెంత్ ఎక్కువ ఉంది అని చెప్పి చూడకుండా మాత్రం ఉండకండి, 100% చూడండి గాయస్. ఓకే, విలేజ్లోకి నేను ఎంటర్ అయిపోయినా. ఓ పోరగాడు వచ్చిండు మధ్యలో, గుద్దేస్తుంటేనేమో చూసుకొని అలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో రోడ్డు మధ్యలో కూడా అప్పుడప్పుడు బైక్స్ వెహికల్స్ వస్తూ ఉంటాయి, కొద్దిగా చూసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అట్లా చిన్న విలేజ్ ఇది, లేమామిడి గ్రామం అని చిన్న విలేజ్. కాకినూర్కి ఈ విలేజ్కి వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటుంది. మనమైతే ఈ విలేజ్ని ఇప్పుడు క్రాస్ చేస్తున్నాం. క్రాస్ అంటే విలేజ్లోనే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. సో నా వెనకాల నా స్టూడెంట్స్ ఇద్దరు నన్ను ఫాలో అవుతున్నారు బైక్ మీద. బైక్ మీద ఉండి వీడియో తీస్తున్నారు వాళ్ళు. నేనైతే ఈరోజు క్రాస్ కంట్రీ చేస్తున్నా. విలేజ్ మిడిల్లోకి వచ్చిన స్కూల్, ఆ విలేజ్లో స్కూల్ ఇది. స్కూల్ క్రాస్ కూడా చేసిన స్కూల్ కూడా. సో అక్కడక్కడ ఇప్పుడు మాత్రం మొత్తానికైతే మెయిన్ రోడ్ వచ్చేసిన ఇది ఆమన్గల్ హైవే. హైవే అంటే ఆమన్గల్ హైవే ఇది వచ్చేసిన. ఇంకా ఇక లేమామిడి విలేజ్ క్రాస్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు నా ముందల. ఆ పర్సన్ని చూసి నా ముందల్లా ఉన్నాడు కాబట్టి ఇలా మీదకి వెళ్ళిపోయినా, అలా ఫన్ చేసిన అంతే. సో మొత్తానికైతే టీషర్ట్ రిమూవ్ చేస్తున్నా నేను ఇంకా. సో చాలాసేపు నేను టీషర్ట్ మీదనే ఉండలేను కదా. సో స్లీవ్లెస్ మీద పరిగెత్తాలి, ఇంకా టైం వచ్చింది కాబట్టి. సో మొత్తానికైతే స్లీవ్లెస్ మీద నేను పరిగెత్తున్నాను. నా బాడీ స్ట్రక్చర్ మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. ఫిట్నెస్ స్టైల్ ఆ రీద్దాం ఆ మెయింటైన్ చేసేది ఆ లాంగ్ డిస్టెన్స్
ఎలా వెళ్తారు అనేది మీరు చూడొచ్చు. ఆ రన్నింగ్ స్టైల్, ఫుట్ వాక్, సో చూడొచ్చు. నేనైతే యూజ్ చేసే షూ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు వేసుకుంది మాత్రం నైక్ షూ వేసుకున్నా. నేనైతే మౌత్తోనే తీసుకుంటున్నా, ఆల్రెడీ లైట్గా తీసుకుంటున్నా. సో నోస్తోనే మెయింటైన్ చేస్తున్నా, కానీ మౌత్తో కూడా మెల్లిగా బ్రీతింగ్ అనేది నేను రెండింటితో తీసుకుంటున్నా. ఇప్పుడైతే ఇంకా టోటల్గా నెక్స్ట్ విలేజ్ ఏదో విలేజ్ ఉంది, నాకంత కొద్దిగా ఐడియా రావట్లేదు. ఒక విలేజ్ అయితే ఇప్పుడు వస్తుంది రోడ్ మధ్య, ఇప్పుడు మధ్యలో వస్తుంది మనకు, మిడిల్లో టచ్ అవుతుంది. తుర్కలపల్లి అనే ఒక విలేజ్ వస్తుంది, ఆ విలేజ్ మనం వెళ్తున్నాం. సో ఆర్కే మాత్రం కాశ్మీర్ టు కన్యాకుమారి 4000 కిలోమీటర్లు ప్రయాణం చేసేటప్పుడు కూడా సేమ్ ఇంకా గిట్లనే ఇవ్వాలనేమో ఇంకా కామెంటరీ. ఇట్లా ఇవ్వడం ఎవరు ఇస్తారో, కానీ ఇస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో బోర్ కొట్టదు మాట్లాడడము, సో అందరు మంచిగా వింటుంటారు, సో అని నేను అనుకుంటున్నా. సో రన్నింగ్ చేసేటప్పుడు కూడా ఆ స్టైల్ చూడొచ్చు, ఆ ఫుట్ వాక్ చూడొచ్చు, సో బాడీ స్టైల్ చూడొచ్చు, ఎలా బాడీ పెడుతున్నాను ఏంటి అనేది ఒకసారి మీరు చూడొచ్చు బాడీని. సో ట్రావెలింగ్ రన్నర్ ఆర్కే, ట్రావెలింగ్ రన్నర్ అట్లా సాగిపోతుంది. ఇంకా రేస్ అయితే అట్లా సాగిపోతుంది, నాదైతే ప్రజెంట్ అయితే బాగానే పోతుంది. ఇంకా నెక్స్ట్ విలేజ్ వస్తుంది, కానీ నేనైతే విలేజ్ మధ్యలో నేను బాగానే టైం ఎక్కువ కేటాయిస్తున్నానేమో, తక్కువ మెయింటైన్ చేసుకోవడము. విలేజ్కి ఎంట్రీ అవుతుంటే, విలేజ్ ఫినిషింగ్ అవుతుంటే తీయాల్సింది వీడియో. ఇక మొత్తానికైతే తీసినాము పర్లేదు, ఈ వీడియోని అయితే ఇట్లా కవర్ చేస్తున్నా. నెక్స్ట్ టైం మాత్రం ఇట్లా తీయను వీడియో, మాత్రం కొద్దిగా తక్కువ లెంత్ అయితే చాలా తక్కువ వేయనికే ట్రై చేస్తా. మ్యాక్సిమం ఒక 10 విలేజెస్ కవర్ చేసిందంటే మ్యాక్సిమము దాదాపుగా ఒక 8-9 మినిట్స్ వీడియో లెంత్ వీడియో వచ్చేటట్లు చూసుకుంటా అంతే. ఓకే, తుర్కలపల్లి విలేజ్ ఇట్లా ఎంట్రీ అయిపోయినా నేను. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా ఐ థింక్ ఏమో విలేజ్ ఉంది, ఏదో కోనాయిపల్లి సంథింగ్ కాదు, ఏదో విలేజ్ ఉంది నా నోట్లో ఉంది కానీ నాకు రావట్లేదు. సో నేను ఇప్పుడైతే ఆ విలేజ్కి ఎంట్రీ కాదులే కానీ, సో తుర్కలపల్లి విలేజ్ నేను దాటిన. అబ్బా ఎంత బాగుంది చూడండి, అసలు ఎర్ర పొలాలు, అసలు ఎట్లా పరిగెత్తుతున్నా నేను, చాలా మంచిగా ఉంది కదా, వ్యూ కూడా ముద్దుగా ఉంది. అబ్బాబ్బా సూపర్ ఉంది గాయస్. కానీ అందరూ చాలామంది వ్లాగ్స్ చేస్తారు కదా బైక్ల మీద వెళ్తూ, సో నడుచుకుంటున్నా లేకపోతే దేని మీద ఇలా వెళ్తూ చేస్తుంటారు, నేను మాత్రం ఈరోజు రన్నింగ్ చేస్తూ వ్లాగ్ చేస్తున్నా. చూడండి మీరు ఎట్లుంది వ్యూస్, చాలా సూపర్గా ఉంది కదా గాయస్. గిట్లనే కదా మాట్లాడుతుంది వాళ్ళైతే, నేను కూడా ఇప్పుడు రన్నింగ్ చేస్తూ వ్లాగ్స్ చేస్తున్నా. వాళ్ళందరికన్నా నేను గ్రేట్ అని చెప్పలేను కానీ, కానీ నా విషయంలో నేను గ్రేటే కదా. రన్నింగ్ చేసుకో, ఇదంతా హిల్ చూడండి, ఇగో ఈ రోడ్డు కనిపించదు కానీ డౌన్ కాదు, ఇది హైట్ ఉంటుంది. ఇక బాగానే ఇట్లా మాత్రం 2-3 కిలోమీటర్స్ ఉండాలి కానీ బాడీ మాత్రం అలసిపోతుంది, ఆల్రెడీ స్వెట్ వస్తుంది. మీరు బ్యాక్ చూడొచ్చు అక్కడ నుంచి. నా ప్రయాణం అయితే మొత్తానికైతే ముందరికి సాగిపోతుంది. సో ఇదైతే ప్రజెంట్ సెకండ్ విలేజ్, కాహక్నూర్ నుంచి లేమామిడి, లేమామిడి నుంచి తుర్కలపల్లి, అంటే సారీ థర్డ్ విలేజ్ ఇప్పుడు వచ్చేది. సో ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా డౌన్ ఉన్నట్లుంది, సో అందుకోసమే లెగ్స్ కూడా కొద్దిగా ఫ్రీగా పడుతున్నాయి. సో మీరు చూడొచ్చు ఇది ఏంది, ఇది లేమామిడి శివారు. ఇంకా అమ్మో ఇక్కడ వరకు ఉంది చూడండి, వాబ్బో వామ్మో డౌన్లో. ఈ రోడ్డు పక్కన ఏందో పక్కలపోటీ, అదేంది గోతులాక తీసి ఎంత పైప్ లైన్స్ వేసుకుంటూ పోవడం. ఆ రన్నింగ్ చేసుకుంటూ పోతుంటే ఆ రోడ్డు మీద కాలు వేస్తే కూడా కాలు జారినట్లయితున్నాయి అట్లా. సో ఎవరైనా రన్నింగ్ లవర్స్ ఉంటే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. సో రన్నింగ్ లవర్స్ ఉంటే మాత్రం ఈ వీడియోని చూడొచ్చు, ఎలా పరిగెత్తాను ఏంటి అనేది. సో నేనైతే వీడియో అయితే చాలా లెంత్ అయింది కానీ ఓకే, బట్ తప్పదు అమ్మా నిద్ర వస్తుంది. ఏం లేదులే,
ఏదో విలేజ్ ఎంట్రీ అయిపోయినా ఎవరు పక్కన కూర్చున్నారు, కనీసం దేగను కూడా దేగుతలేడు, తనేం దేగుతాడు పాపం. పోరగాడు పొద్దు పొద్దుగా అలా బాగానే రన్నింగ్ చేసుకుంటూ కష్టపడుతున్నాడు అనుకోవచ్చు కదా గైస్. సో విలేజ్లకు అయితే ఎంట్రీ అయిపోయినా నేనైతే. సో విలేజ్లకు ఎంట్రీ అయినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. సో బైక్లు వస్తుంటాయి, సో అట్లనే ఓకే ఎంట్రీ అయిపోయినా ఇంకా వెళ్ళిపోతున్నా. ఇదేంది ఎస్ లింగరావుపల్లి, నేను వచ్చింది మాత్రం లింగరావుపల్లి. ఇందాక వచ్చిన కదా విలేజ్, అది లింగరావుపల్లి. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే విలేజ్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చే విలేజ్ అయితే ఇది ఏంది పడకల్, ఐ థింక్ పడకల్. ఈ పక్కన ఉన్నది లెఫ్ట్ సైడ్కు ఉన్నది మాత్రం పడకల్ చెరువు, అవతల సైడ్ ఉన్నది ఆ తుమ్మ చెట్లు కనిపిస్తున్నాయి అది పడకల్ చెరువు. మొత్తానికైతే ఇది మట్టి రోడ్డు చాలా వరకు, పడకల వరకు లింగరావుపల్లి నుంచి పడకల వరకు అయితే మట్టి రోడ్డు ఉంది. ఆ మట్టి రోడ్డు అయితే మంచిగానే ఉంది. ఇప్పుడు మెయిన్ రోడ్కి అటాచ్ అయిపోయినా ఈ తలకొండపల్లి రూట్ ఇది. పడకలకి ఎంట్రీ అవుతున్నా నేను. చూడండి బాడీ స్టైల్ ఎట్లుంది ఏంటి అనేది చూడండి ఒకసారి. ఇది ఐ థింక్ ఫోర్త్ విలేజ్ ఇది. ఎంత బాగుంది చూడండి వ్యూ, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. అబ్బా 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 అబ్బా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కొన్ని వీడియోస్ చేయాలి ఇంకా తప్పదు. వ్యూ చాలా బాగుంది. నా ప్రయాణం అయితే సాగిపోతుంది, ఒంటరి ప్రయాణం. అంటే నా వెనకాల బండి మీద వస్తున్నారులే, ఒంటరి ప్రయాణం ఎందుకవుతుంది కానీ, అంటే ఒంటరిగా రన్నింగ్ చేస్తున్నా. సో నాలాంటి వాళ్ళకు మీరు కూడా సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నేను చూడండి రన్నింగ్ బ్లాగ్స్ చేస్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే. పడకల విలేజ్కి వచ్చిన బోర్డు కనిపిస్తుంది కదా పడకల్, ఇది ఫస్ట్ అయితే వీక్ ఒకసారి ఇట్లా ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను. వీక్ ఒకసారి విలేజెస్ మనం కవర్ చేసుకుంటూ ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా. వీక్కి ఒకసారి ఇట్లా నేను మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇది పోస్ట్ చేయడానికి ఇలా వీడియోస్ తీద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే వీక్ ఒకసారి మనం క్రాస్ కంట్రీ అట్లా బయటికి వెళ్తాం కదా, కొత్త కొత్తగా వెళ్ళడం చూపించడం బ్లాగ్స్ అట్లా ఇట్లా చూపించడం రన్నింగ్ బ్లాగ్స్. ట్రావెలింగ్ రన్నర్ అంటే ట్రావెలింగ్ చేస్తూ రన్నింగ్ చేసుకుంటూ వాళ్ళని ట్రావెలింగ్ రన్నర్ అంటారు. అంటే నేను కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తున్నాను ఇప్పుడు, ఏదో కొత్తగా ట్రెండ్ సెట్ చేయాలి కదా. విలేజ్లోకి ఎంట్రీ అయిపోయినా, పడకల విలేజ్లోకి ఇప్పుడు ఎంట్రీ అయిపోతున్నా. అలా సాగిపోతుంది మన ప్రయాణం అయితే సాగిపోతూనే ఉంది. ఆర్కే చలో చలో ఆర్కే, నిన్ను మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు ఆర్కే. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేనే అనాల్సి వస్తుంది చలో చలో బాగానే స్టూడెంట్స్ని బాగా అనటువంటి, ఇప్పుడు నన్ను నేను బాగా అనుకోవాలి. సో పడకల్ విలేజ్లో ఇప్పుడు ఇది స్కూల్, మన లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్నది స్కూల్. సో గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోకి, ఇది గవర్నమెంట్ స్కూల్లో ఎండింగ్. స్కూల్ నుంచి మనం వెళ్ళిపోతున్నాం. బాడీ మాత్రం చూడొచ్చు, ఇప్పటికి కూడా బాడీ ఎలా పోతుందో అనేది చూడొచ్చు. రైట్ సైడ్ కొడితే మళ్ళీ ఇంకొక విలేజ్ కవర్ చేయొచ్చు. ఈ రోడ్డు మీద మొత్తం వాటర్ పడ్డాయి. ఎప్పుడు నేను ఈ రూట్లో వచ్చినప్పుడల్లా ఈ రోడ్డు మీద అయితే వాటర్ ఎప్పుడు పోతూనే ఉంటాయి. అవి ఎవరు ఎక్కడో వర్షం వచ్చినాయి. ఈ పొరగాడు కూడా నాతో పాటు రుక్కుద్దాం అనుకున్నాడు, ఈ పీటలు తీసుకోడు. ఈ పీటలను గుద్దుతుంటే నేను అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఊరోళ్ళు అందరూ వెరైటీగా చూస్తారు, ఎవరు పొరగాడు ఏంది ఎట్లా పోతున్నాడు ఏంది అని చాలా వెరైటీగా చూస్తారు. అంత తప్పదు ఇంకా మనం పోతూనే ఉండాలి. అట్లా బాడీ సెట్ చేసుకుంటూ ఇంకా ఎందుకు నేను బ్యాక్ చేయబెట్టినా వాట్ హ్యాపెంట్ ఆర్కి, ఏమైంది అసలు. ఓకే స్లీవ్లెస్ కొద్ది పైకి అయిందా, ఓకే
పడకల్ విలేజ్ మిడిల్లోకి వచ్చిన మరి ఈ బుజ్జి భయపడుతుండే ఎరసేపట్లో అన్న గుద్దుతడైందని. ఓకే పడకల్ విలేజ్ అయిపోయింది, క్రాస్ అయిపోయినా నేను, ఇంకా విలేజ్ నుంచి క్రాస్ అయిపోయినా జంగల్ బుక్లోకి ఎంట్రీ అయిపోతున్నా. అంటే ఐ మీన్ జంగల్ బుక్ అంటే అది ఫారెస్ట్ లాగా ఉంటుంది కదా. ఇంకా ఇక ఊరు అయిపోయిన తర్వాత ఏముంటుంది చెప్పు, ఇంకా పొలాలు అవి ఉంటాయి కదా జంగల్ బుక్ అని చెప్పిన ఇంకా అట్లా. సో నేను ఎట్లున్నా గాయస్, ఫిట్లో ఉన్నాను అసలు, కామెంట్ చేయండి మీరు. వీడియో కొనసాగుతుంది, ఇంకా మధ్యలో నేను ఇప్పుడు ఏంది నెక్స్ట్ దేవుని పడకల్ అంటే పెద్దూరు పడకల్ అన్నట్టు. నెక్స్ట్ పడకల్ ఇంకో పక్కన విలేజ్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ దాన్ని పెద్దూరు అంటారు. ఇప్పుడు మనం పెద్దూరు పోతున్నా, నేను పెద్దూరు పడకల్ నుంచి పెద్దూరు. వీడియో మాత్రం 17 మినిట్స్ నేను కవర్ చేస్తున్నా, పెద్దూరుకి అయితే ఎంట్రీ అయిపోయినా. నెక్స్ట్ కూడా మళ్ళీ పెద్దూరు నుంచి సేమ్ ఇదే రూట్లో మళ్ళీ నేను రివర్స్ అయిపోతా. ఊరు మధ్యలోకి వెళ్ళిపోతున్నాను నేను, పెద్దూరుకి ఎంట్రీ అయిపోయినా ఆల్రెడీ నేను. ఇది పెద్దూరు అంటారు, ఇది పడకల నుంచి మళ్ళీ పెద్దూరు ఇది. సో కాకినూరు నుంచి లేమామిడి, లేమామిడి నుంచి తుర్కలపల్లి, తుర్కలపల్లి నుంచి లింగరావుపల్లి, లింగరావుపల్లి నుంచి పడకల్, పడకల నుంచి పెద్దూరు, మళ్ళీ పెద్దూరు నుంచి రివర్స్ మళ్ళీ కాకినూరు అన్నట్టు. ఇక లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను కూడా కొద్దిగా వీడియో ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో నేను తీయలేను. ఆ వీడియో కూడా తీయాల్సింది, రిటర్న్ అవుతున్న వీడియో తీయాల్సింది. ఇంకా ముందరికి వెళ్దాం అనుకున్నా కానీ ఎందుకు అనుకుంటున్నా. సో ఇంకా నేను పెద్దూరు కూడా క్రాస్ అయిపోతున్నాయి. పక్కన చూడు పచ్చగా ఉంది పొలం, అయితే ఎంత బాగుంది కదా, పచ్చగా ఉంది. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. సో సారీ గాయస్, వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది. ఇంకా నేను ఇక్కడ నుంచి నేను బ్యాక్ అయిపోతాను, నేను మళ్ళీ సేమ్ మళ్ళీ కాకినూరు విలేజ్కి వెళ్ళాలి. సో చాలా దూరం ఉంది. సో ఆ వీడియో అయితే నేను ఇంకెక్కువ కవర్ చేయలేను. సో బ్యాక్ అయిపోతున్నా గాయస్, థ్యాంక్ యూ.